కొద్ది మంది ప్రజల్లో ఉన్న అనుమానాలు నివృత్తి చేయడం ఇంకా మెరుగైన విధంగా రూపొందించడం కోసమే వెనక్కు తీసుకుంటున్నామన్నారు మంత్రులు. ఎవరికి భయపడి కాదన్నారు. అందరితోనూ సంప్రదింపులు జరిపి సమగ్రమైన విధంగా ముందుకు తీసుకెళ్తామన్నారు. ఎంతో మెగ్నానిమిటీతో ఈరోజు ఈ రిపీల్ చేసుకుంటూ కొంతమంది అనుకోవచ్చు ఎందుకు రిపీల్ చేస్తున్నాను. రిపీల్ ఎందుకంటే మరొక్కసారి కూడా ఎంతో కొంత కొద్దిగో గొప్ప ఎవరన్నా ఇటు అటు ప్రశ్నలు ఉండే వాళ్ళకు ఆ ప్రశ్నలకు కూడా మనం సమాధానం చెప్పి మనం ఏదైతే ఒక మార్గం అనుకున్నామో ఆ మార్గంలో వికేంద్రీకరణ అనేది ఖచ్చితంగా ప్రైమరీ ఆబ్జెక్టివ్గా పెట్టుకుంటూ అదేవిధంగా పలు ప్రాంతాల్లో ఉండే వాళ్ళందరూ కూడా సమానంగా భాగస్వాములు అయ్యేదానికి ఏర్పాటు చేస్తూ మన డిశ్చార్జ్ ఆఫ్ వేరియస్ కాన్స్టిట్యూషనల్ ఫంక్షన్స్ ఏవైతే ఉండేవో పలు ప్రాంతాల నుంచి చేసి మరి రాష్ట్రాన్ని ఒక మంచి డైరెక్షన్లో మంచి మార్గంలో ముందుకు తీసుకుపోవాలని చెప్పి ఆలోచనతో ఈ రిపీల్ యాక్ట్స్ పెట్టడం జరిగింది. అధ్యక్ష అది అధికారం కోల్పోయిన తెలుగుదేశం పార్టీ దుష్ప్రచారాలు దాంతోపాటు మరి వారికి ఉన్న మరి చిన్న 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 లీగల్ కాంప్లికేషన్స్ మరి న్యాయపరమైన మరి చిక్కులు వీటన్నిటిని పరిగణలో తీసుకొని మళ్ళీ రాష్ట్ర ప్రజానికి అందరికీ కూడా సమగ్రంగా దీని తాలూకా ప్రయోజనాలు ఈ వికేంద్రీకరణలో జరిగే ప్రయోజనాలు అభివృద్ధి దాన్ని సమగ్రంగా ప్రజలందరికీ వివరించి అందరి తాలూకా అభిప్రాయాన్ని మళ్ళీ తీసుకొని మళ్ళీ త్వరలోనే ఏ విధమైన చిక్కులు ఏ విధమైన ఇబ్బందులు ఏ విధమైన అడ్డంకులు లేకుండా మళ్ళీ ముందుకు రావాలని మరి ఇవాళ ముఖ్యమంత్రి గారు స్థుతంగా చెప్పిన పరిస్థితులు కూడా మేము అందరం చూశారు కూడా. మరి అదే అభిప్రాయంతో ఇవాళ బిల్లుని వచ్చి మరి మేము రద్దు చేసుకున్నాం. మళ్ళీ త్వరలోనే మళ్ళీ కొత్తగా మళ్ళీ మళ్ళీ వచ్చి 13 రాష్ట్రాల అభివృద్ధికి 3 ప్రాంతాల అభివృద్ధికి సంబంధించి అలాగే కాన్స్టిట్యూషన్ పరంగా ఉన్న అంశాలను కూడా తీసుకొని మరి ముందుకు వస్తామని ఈ బిల్లుని వచ్చి ఇవాళ రద్దు చేసుకోవడం జరిగింది. ప్రజల్ని అర్థం కాని స్థితిలోకి తీసుకెళ్తున్నారు. అసలు వాస్తవాలు ఏంటి, ఈ చట్టంలో ఏముంది అనేది మాకు ఇప్పటికీ అదా అది కరెక్టా ఇది కరెక్టా మాకు అర్థం కావట్లేదని ఈ ప్రభుత్వానికి అనేక ఉత్తరాలు రాస్తున్నారు. అనేక మాధ్యమాల ద్వారా అనేక మార్గాల ద్వారా ప్రభుత్వానికి వారి అభిప్రాయాలని తెలియపరుస్తున్నారు. ప్రజల నుంచి వస్తున్నటువంటి అభిప్రాయాలని పరిగణలో తీసుకుని మా ప్రభుత్వం మరొకసారి ప్రజల్ని విస్తృతంగా ప్రచారం చేయటమే కాకుండా ఏదైతే అభివృద్ధి వికేంద్రీకరణ మీద మా ప్రభుత్వం యొక్క ఒక మంచి సదుద్దేశం మీద చెడు ప్రచారం చేస్తున్నారో విష ప్రచారం చేస్తున్నారో వాటన్నిటికి విరుడిగా ఒక మంచి ప్రచారం చేసి వాస్తవాలను చెప్పి వారి నుంచి అభివృద్ధి పరంగా అభిప్రాయాలు తీసుకుని పొందుపరిచి మళ్ళీ ఒకసారి సభలో బిల్లును ప్రవేశపెట్టాలని ఆలోచన. ప్రజాపక్షాన అన్ని కోణాల్లో కూడా ఆలోచన చేసి ఈ బిల్లుని ప్రవేశపెట్టాలనేటువంటిది ఈ వెనక్కి తీసుకోవడంలో ఉన్నటువంటి ఆంతర్యం. ఈరోజు 1-2% ప్రజల్ని లేదా కృత్రిమ ఉద్యమాల ద్వారా రాష్ట్రంలో ఏదో జరుగుతుందనేటువంటి ఆలోచన, ఏ మంచి కార్యక్రమం చేపట్టినా కూడా న్యాయపరమైనటువంటి అవరోధాలు కల్పించేటువంటి విధానం, న్యాయపరంగా అంటే అభివృద్ధి అనే దానికి అడుగులు పడకుండా 3 రాజధానులు నిర్ణయం తీసుకున్న తర్వాత అభివృద్ధి మొదలై ఉంటే ఈ పాటికే కొంత సత్ఫలితాలు వచ్చి ఉండేవి. ఆ ఫలితాలను అడ్డుకున్నటువంటి ఈ ప్రతిపక్షం, చంద్రబాబు నాయుడు గారు, వారి కృత్రిమ ఉద్యమదారులు చేసే ప్రయత్నాలని కూడా మనం అడ్డుకట్ట వేయాలి. అంటే ఏ